find the derivative of tan inverse x. దీన్ని చాలా ఈజీగా మనం డెరివేట్ చేయొచ్చు నాన్న. ఫస్ట్ ఎప్పుడు ఇది తీసుకున్నప్పుడు y is equals to tan inverse x తీసుకోవాలి. యాజ్ యూజువల్ ఇక్కడ ఇన్వర్స్ తీసేస్తే ఇక్కడ tan y అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు x. యాజ్ యూజువల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. విత్ రెస్పెక్ట్ టు మనం ఎక్స్ చేసినప్పుడు ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ వై వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డెరివేటివ్ మనం వన్ కనుక వన్ రాసుకోవచ్చు. కానీ మనకి బాగా తెలియవలసిన విషయం ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్. అంటే ఎక్స్కి డెరివేటివ్ చేస్తే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ట్యాన్ వైకి డెరివేటివ్ చేస్తే సీకెంట్ స్క్వేర్ వై వస్తుంది. కానీ లోన యాంగిల్కి మనకి డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక ఇక్కడ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ వస్తుంది. సో సీకెంట్ స్క్వేర్ వై ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇవతలకి వెళ్తే మళ్ళీ డివైడ్ అవుతుంది. దేర్ఫోర్ dy by dx is equals to 1 by secant square y అవుతుంది. మనకి secant square theta minus tan square theta equals to 1 అని తెలుసు. Therefore secant square theta is equals to 1 plus tan square theta అని తెలుసు. Therefore ఇక్కడ secant square theta ఉంటే 1 plus tan square theta గనక సీకెంట్ స్క్వేర్ వై ఉంది కనుక వన్ ప్లస్ మనము టాన్ స్క్వేర్ వై కింద రాసుకోవచ్చు. దేర్ఫోర్ ఇక్కడ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై వన్ ప్లస్ టాన్ స్క్వేర్ వై కింద రాసుకోవచ్చు. బట్ ఐ నో టాన్ వై వాల్యూ ఈజ్ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కింద రాసాం. కానీ వై అంటే మనం యాజ్ యూజువల్గా మనం తీసుకున్నది ఏంటి, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. దేర్ఫోర్ ఇక్కడ డిబై డిఎక్స్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెరివేటివ్ ఇది. ఇది మనం చాలా ఫార్ములాస్లో చాలా ప్రాబ్లమ్స్లో కూడా మనం సాల్వ్ చేయడానికి ఉపయోగం.